हाई हलो नमस्ते वेलकम टू पार्थसारथी प्लांट्स यूट्यूब चैनल फ्रेंड्स ईरोजु नेनु मीकु नाटु कोड़ी कूरनी रेस्टारेंट स्टाइल एला चेस्तारो अला चेसी चूपिंचबोतुन्ना एं चक्का चूसेयंडी मन प्रासेस लोकी वेल्ले मुंदु ओक चिन्न रिक्वेस्ट अंडी ई वीडियो चूसे वाळ्ळु क्रिंद ओक लाइक बटन चेसुकोंडी अदे विधंगा एवरैना कोत्तगा चूसे वाळ्ळु उंटे दयचेसी ना चैनल नी सब्सक्राइब चेसुकोनी बेल आइकन ने एक्टिवेट चेसुकोंडी चूस्तारेंटंडी चेयंडी ओके चेसारा थैंक यू इंकेंदुकु लेटु शुरू इदोच्चेसी मन नाटुकोड़ी कूरकु कावाल्सिन पदार्थालु इकपोते पोयि मीद कलाई पेट्टुकोनि दांट्लो सरिपड़ा नूने पोसुकोनि अदि वेडैन तर्वात अंदुलो ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు ఐదు లవంగాలు ఒక అర ముక్క జాజికాయ అనాస పువ్వు మరాఠీ మొగ్గ కొద్దిగా జాపత్రి కొద్ది జీలకర్ర ఒక బిర్యానీ ఆకు వీటితో పాటు రెండు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక్కటికడ పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు పచ్చిమిర్చి చిలికలు కొద్దిగా పుదీనా వేసుకొని ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం ముందే శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి పుంజు మాంసాన్ని వేసుకొని కలుపు వేసుకుందాం ఓ పది నిమిషాలు చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని సన్నగా తరిగి వేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేస్తే ఈ టమాటా ముక్కలు త్వరగా మగ్గుతాయి టమాటా ముక్కలు వేసేసుకున్నాక ఓ పది నిమిషాలు మరో పది నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మన నాటుకోడి కూర వండుకుంటుంటే మరి నా వంతు ఎప్పుడు అన్నట్లు చూస్తుంది చూడండి పుంజు ఎట్లుంది నెక్స్ట్ వేసేది నిన్నే చూస్తుంది చూడు చికెన్లో వేసేసుకున్న టమాటాలు శాంతం మగ్గిన తర్వాత ఇందులో తగినంత కారం రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా వేసేసుకొని కలిపేసుకోవాలి కొంతసేపు మసాలాలను నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ముప్పావు గ్లాసు నీళ్లు పోసుకొని కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఓ పది నిమిషాలు ఉడికించేసుకోవాలి
పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని ఇందులో ఓ రెండు రెబ్బలు కరివేపాకు వేసుకొని అదేవిధంగా ఒక గుప్పెడు కొద్దిగంత కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉంచేసి తర్వాత గ్యాస్ కట్టేసుకొని దించేసుకోవటమే. నేను లేత కొన్ని తీసుకున్నా అందుకనే ఒక 30 నిమిషాలు అయిపోయింది. మీరు ఒకవేళ కొద్దిగా ముదురుకొడి తీసుకుంటే ఇది వాటర్ ఎక్కువ పోసుకొని ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి ఉంటుంది. గుమగుమలాడే నాటుకోడి కూర అది కూడా రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఇక సర్వ్ చేసుకొని తినుడే తరువాయి. ఈ కూర ఎంత బాగా వచ్చిందంటే ఇదిగో ఈ పాట అంతా. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించనిదే ఉన్నే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయేనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయేనే, ఏ చూపే బంగారమాయేనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయేనే. థ్యాంక్ యూ.